గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం సారు, కరీంనగర్ నగరంలో ఉన్న పరిస్థితిని కంట్రోల్ చేసే దిశగా ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధం ఉన్నది. దానికి అనుగుణంగా నిన్న ఒకటి మేము రావడం జరిగింది. కరీంనగర్లో ఒక భయాందోళన పరిస్థితి మాత్రము తయారై ఉండే వాస్తవమే అది. అందుకే ఒకటికి రెండు సార్లు చెప్పడం జరిగింది వారికి, ఎలాంటి భయాందోళన గురవడం అవసరం లేదు. మన దేశంలో పుట్టిన వైరస్ కాదు ఇది. మన దేశంలో ఉన్న వారికి ఎవరికి వైరస్ రాలేదు. ఈ కరోనా ఎఫెక్ట్ వేరే దేశం నుంచి వచ్చి ట్రావెల్ చేసిన వారికి మాత్రమే సింప్టమ్స్ కనబడి కొంతమంది వాళ్ళకే పాజిటివ్ రావడం జరిగింది. సార్, ఇప్పటి వరకు కూడా తెలంగాణలో 13-14 కేసులు పాజిటివ్ వచ్చినా ఎవరొకరుగా తెలంగాణ ప్రాంతం వారు కాదు. అది మనకు ఒక సంతోషకరమైన విషయంగా భావిస్తూ, కానీ కరీంనగర్లో మాత్రము 8 పాజిటివ్ రావడం వల్ల కరీంనగర్ ఒక భయాందోళనక వాతావరణం ఏర్పడింది. అందుకే ప్రభుత్వము అన్ని రకాల చర్యలు తీసుకొని ఈ వైరస్ను కంట్రోల్ చేయాలని చెప్పి చాలా పకడ్బందీగా ప్రభుత్వం సీరియస్నెస్గా ఉండడం వలన ఈరోజు ఆల్ టీమ్ రెవెన్యూ, మున్సిపల్, మెడికల్, పోలీస్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కావడం జరిగింది. సో దాంతో ఈరోజు 100 టీములు మేము ప్రతి ఇంటికి సర్వే చేయడం కోసం పంపించడం జరిగింది. ఎక్కడైతే ఈ యొక్క 8 పాజిటివ్ రావడం వలన ఆ చుట్టుపక్కల ప్రాంతంలో 1 కిలోమీటర్లో ఈరోజు మేము 1 కిలోమీటర్ సరౌండింగ్లో ప్రతి ఇల్లు చెక్ చేయడం జరిగింది. 6124 ఇళ్ళను ఈరోజు మేము చెక్ చేయడం జరిగింది, స్క్రీనింగ్ చేయడం జరిగింది. అందులో సుమారు 25,000 స్క్రీనింగ్ చేసినాం ఈరోజు. 25,000 ఈరోజు 25,000 స్క్రీనింగ్ చేయడం జరిగింది. సో టోటల్ కరీంనగర్లో సుమారు 90,000 హౌస్ హోల్డ్స్. సో రేపటి నుంచి కంటిన్యూ ప్రాసెస్, మొదలు ఈ ప్రాంతంలో ఉన్న ఎఫెక్టెడ్ ఏరియా మొత్తాన్ని కూడా స్క్రీనింగ్ చేయడం, దాని తర్వాత నగరం మొత్తాన్ని కూడా కంటిన్యూ ప్రాసెస్గా కరీంనగర్ నగరంలో ఉన్న హౌస్ హోల్డ్స్ మొత్తాన్ని కూడా మేము స్క్రీనింగ్ చేసి ప్రతి ఇంటిని టచ్ చేసి ప్రతి వారిని కూడా స్క్రీనింగ్ చేస్తాం. సో ఇట్ విల్ టేక్ టైం, 10 డేస్ 12 డేస్ అవుతుంది. అదృష్టవశాత్తు సంతోషకరమైన విషయం ఏంటంటే, ఈరోజు 25,000 చెక్ చేస్తే లోకల్ వాళ్ళకి ఎవరికి కూడా సింప్టమ్స్ కనవాలే. ఇది చాలా శుభ పరిణామం, చాలా సంతోషకరమైన వార్త. కానీ ఒక 20 ఏం లక్షణాలు లేవు. వారిని మేము ఫారిన్ నుంచి వచ్చారు కాబట్టి వారికి ట్రావెల్ హిస్టరీ ఏం లేదు. లక్షణాలు లేకుండా ప్రయాణ చరిత్ర ఉన్నది కాబట్టి ఇంటినే పరిమితం కమ్మనవాళ్ళు, అంతేనా మేడం? 20 ఏం లక్షణాలు లేవు కానీ ఫారిన్ పోయి వచ్చిన వాళ్ళు ట్రావెల్ చేసింది కాబట్టి ఓ 20 సస్పెక్ట్ చేసి మీరు ట్రావెల్ చేసి వచ్చిందిగా, మీకు సింప్టమ్స్ లేవు కానీ మీరు ఇంటిలోనే ఉండండి అని చెప్పి చెప్పడం జరిగింది. హోమ్ క్వార్టర్ అనేది చేయడం జరిగింది ఐసోలేటెడ్గా. ఇంకొక 6 ట్రావెల్ హిస్టరీ లేదు, వాళ్ళకి ఎక్కడ ప్రయాణం చేయలేదు, కానీ కొంచెం దగ్గు, సర్ది అట్లా లక్షణాలు కనబడి ఈ టోటల్ 25,000 20 ఫారిన్ పోయించిన వారు, టచ్ అయిన వారు 20 ఉన్నారు. లక్షణాలు లేకుండా వాళ్ళను ఇంట్లో ఉండడం జరిగింది. 6 మాత్రం ఎలాంటి విదేశీ ప్రయాణం లేదు, అయినా వీళ్ళను 6 మాత్రము ఇంట్లో ఉండమని చెప్పి హోమ్ క్వారంటైన్ చేయడం జరిగింది. తర్వాత విదేశీలతో ప్రాథమిక పరిచయం ఉండి కూడా ఒక 2 ఉన్నారు, వాళ్ళకి ఏం సిమ్టమ్ లేకుండా వారిని కూడా ఇంటికే పరిమితం చేయమని జరిగింది. సో టోటల్గా 26+28 మాత్రమే విదేశాల నుంచి వచ్చిన వారు, సిమ్టమ్ ఉన్న వారిని మాత్రము ఎక్కడ షిఫ్ట్ చేయము, కేవలం ఇంటికే పరిమితం కావాలని చెప్పి వారు రిక్వెస్ట్ చేయలేదు, వాళ్ళు యాక్సెప్ట్ అయ్యారు. సో దాని ప్రకారంగా మళ్ళీ ఒకసారి పిలిపిస్తున్నాం కరీంనగర్ నగర ప్రజలందరికీ కూడా, సేమ్ విల్ బి కంటిన్యూ. రేపటి నుంచి సేమ్ ఇదే కంటిన్యూ అయిదాం. భయాందోళన గురవడం అవసరం లేదు, కానీ కంపల్సరీ జాగ్రత్త తీసుకోవాలి అవసరం ఉన్నది మనకు. ఈరోజు తీసుకున్న జాగ్రత్త రేపటి కంటిన్యూ కావాలి. 15 వరకు ఆల్మోస్ట్ కొంచెం కంట్రోల్ ఉంటేనే మనం కొంచెము దీన్ని కంట్రోల్ చేయొచ్చు, మొత్తం సమూలంగా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. సో రేపటి నుంచి మళ్ళా
ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నాను, మేము నిర్బంధం కానీ హుకుం జారీ చేయడం కాదు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది మన నగరం, ఈ నగరంలో ఒక మతానికి వచ్చి ఇంకో మతం రాదని లేదు వైరస్, అన్ని మతాలకు వస్తుంది, ఆడ మగ అన్ని కులాలు అన్ని మతాలు కూడా వస్తుంది, ఆ వైరస్ మతాల సంబంధం లేదు. ఆల్ రిలీజియస్ పీపుల్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, గుంపులు గుంపులుగా దయచేసి ఉండకండి, ఎక్కువ శాతం కూడా ఇంటికే పరిమితం కాండి. ఈరోజు ఎట్లా ఉన్నారో రేపు ఇంకొంచెం ఇంటికే పరిమితం కాండి. మీరు కంటిన్యూ ఇంట్లోకి పరిమితం అయితే మా టీమ్స్ అన్ని మీ దగ్గరికి వస్తాయి, వచ్చి ఈరోజు ఎవరైతే 25,000 మంది చెక్ చేశామో రేపు మాకు సహకరిస్తారు. అట్లా సుమారు కరీంనగర్లో ఉన్న 90,000 ఇళ్ళను కూడా మీరు ఒకసారి స్క్రీనింగ్ చేస్తే రిజల్ట్ బయటకు వచ్చేస్తే సుమారు సేఫ్గా భావించుకుంటాం. సో సేఫ్గా ఉండాలనే మేము భావిస్తున్నాం. సో దానికి ప్రభుత్వం సహకరించాలి, ఒక ఒక యాంగిల్లో ఇది చాలా శుభసూచకంగా భావిస్తున్నాం. ఇంత ప్యానిక్ కూడా అవసరం లేదు, కానీ జాగ్రత్త మాత్రం డెఫినెట్గా తీసుకోవాలి. ఎక్కడ దీన్ని నెగ్లెక్ట్ చేసే విషయంలో ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు, నెగ్లెక్ట్ చేయొద్దని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాను. నెంబర్ టూ, మాస్క్ల కొరత ఉన్నది, దాన్ని మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పుడే లోకల్ మెప్మా తోటి కానీ హైదరాబాద్ నుంచి కానీ తగిన మాస్కులు తెప్పిస్తారు, రేపు నుంచి మాస్కులు అవైలబుల్ చేస్తారు. తర్వాత సుమారు 65 సిలిండర్లతోటి కరీంనగర్ నగరాన్ని మొత్తాన్ని కూడా బ్లీచింగ్ స్ప్రే చేస్తాం, బ్లీచింగ్ విత్ లిక్విడ్ కెమికల్ వాడిందమ్మదండి, హైపోక్లోరిన్, సోడియం హైపోక్లోరిన్. సో బ్లీచింగ్లో వాటర్ కలిపి స్ప్రే చేస్తే ద వైరస్ చనిపోయే అవకాశం ఉంటుంది. సో 65 స్ప్రేతోటి ప్రతి డివిజన్ కొట్టి ఆ మిగతా ప్రాంతాల్లో కూడా ఒక ఎగ్జిస్ట్ చేసుకొని అన్ని డివిజన్లో కూడా దీన్ని స్ప్రే చేస్తాం. ఒకటి బ్లీచింగ్, తర్వాత ఫినాయిల్ తోటి కూడా మళ్ళీ స్ప్రే చేసే అవకాశం ఉంటుంది. సో రేపు నుంచి మున్సిపల్ టీమ్స్ అన్నీ కూడా ఎక్కువ మందిని మొబిలైజ్ చేసుకొని ఎక్కువ మంది రిక్రూట్ చేసుకొని శానిటేషన్ మీద చాలా జాగ్రత్త తీసుకుంటాం. సో దీంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత మెయిన్ ఇంపార్టెంట్, వైరస్ రావడానికి ముఖ్య కారకం వ్యక్తిగత పరిశుభ్రత, అందులో భాగం శానిటేషన్ తర్వాత అది లిక్విడ్ మనం శానిటైజర్ తెప్పిస్తాం కదా, శానిటైజర్ కూడా మనకు తక్కువ ఉన్నది శానిటైజర్, దానికి కూడా తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం కమిషనర్ గారు. అది కూడా అవైలబుల్ ఇచ్చే ఎక్కడ అంతలో షార్టేజ్ ఉన్నాయి కాబట్టి అది కూడా అవైలబుల్ ఇచ్చే విధంగా మున్సిపల్ కమిషనర్ చర్య తీసుకుంటారు. సో వ్యక్తిగత పరిశుభ్రత కోసము మీరు దాని ప్రాధాన్యత ఇవ్వండి, శానిటైజర్ యూజ్ చేయండి, ఎక్కువ శాతము కాంటాక్ట్ తక్కువ చేసుకోండి, చాలా కాంటాక్ట్ తక్కువ ఉండాలి. బయటకు వచ్చి ఈ మాఫ్లో గుంపులు ఉండదని చెప్పి నేనే చెప్పిన అదే రిపీట్ చేస్తున్నాం. దయచేసి నిన్న మీరు ఇచ్చిన సామాజిక బాధ్యతలు భాగంగా మీరు అందరూ పబ్లిసిటీ వలన ఈరోజు చాలా వరకు కూడా వాళ్ళు చాలామంది కంట్రోల్ చేసుకోవడం జరిగింది, చాలామంది షాపుల్లో క్లోజ్ చేసుకున్నారు, గుంపులు గుంపులు రాకుండా చూసుకున్నారు. రిక్వెస్ట్ చేస్తున్నాను ఎక్కువ శాతం ఈ ఇడ్లీ సెంటర్లు టిఫిన్ సెంటర్ అక్కడ గుమి కొడతారు అక్కడ, సో వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను గుంపు ఉండకుండా చూసుకోండి, అక్కడ ఇమ్మీడియట్గా గుంపు ఒకటే చోట 20-30 మంది ఉంటారు, సో అక్కడ ఒక గుంపు ఉండకుండా చర్య తీసుకోవాలని చెప్పుకుంటున్నాను మేము. సో ఇది ఈరోజు అప్డేటు. నిన్న కొంతమంది ఆ 8 మంది తోటి కాంటాక్ట్ ఉన్న వ్యక్తులను 4-5 హైదరాబాద్ పంపడం జరిగింది, మాకు సిమ్టమ్స్ లేవు అని మళ్ళీ పంపించడం జరిగింది అన్నారు. వారిని కూడా ఈరోజు మళ్ళీ ఒకసారి చెల్లబెట్టి పంపడం జరిగింది, మళ్ళీ టెస్ట్ కూడా చేస్తాం, ఏం లేకపోతే చాలా సంతోషం. సో ఆ దిశగా ఎవరిని కూడా అందరు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు కొంతమంది ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా వరకు మాకు డాటా వాళ్ళు బయట చెప్పేదాకా మాకు డాటా రాదు, వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఫారెన్ నుంచి వచ్చిన వారు విదేశం వచ్చిన వారు దయచేసి మీరు ఇంటికే పరిమితం కాండి, ఇలాంటి లక్షణాలు ఉంటే డెఫినెట్గా ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి టెస్ట్ చేసుకోండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము చాలామంది మాకు తెలియకుండా చాలామంది ఉంటారు, సో ఆ దిశగా ఇది ఒక సామాజిక బాధ్యత, మనందరం కలిసి ఈ నగరాన్ని కాపాడుకుందాం. ఈ కరీంనగర్ నగరం మనది, సమిష్టి బాధ్యత. ఈరోజు కొంతమంది మేము పోతే మా మెడికల్ టీం రానియలే,
మనం దోషం తీస్తున్నామని చెప్పి అంటే కాదు, మొత్తం టౌన్ అంతా చేస్తున్నాం. మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. కరీంనగర్ నగరంలో ఉన్న వారికి ఎవరికి రాలేదు, ఎవరు ప్రభావితం కాలేదు, వేరే దేశం నుంచి వచ్చారు, అంతటి వచ్చారు. సో కాబట్టి ఒక ప్రాంతాన్ని మేము ఎక్కడంగా స్క్రీనింగ్ చేస్తలేము, నగరం మొత్తం స్క్రీనింగ్ చేస్తాం. దాని కులాలకు మతాలకు సంబంధం లేదు, అందరికి స్క్రీనింగ్ చేస్తాం. మా ఇంటికి వచ్చి మమ్మల్ని స్క్రీనింగ్ చేస్తారు తప్పది. సో దీనికి అందరు సహకరించాలి ప్రజలు. రోజు మనం ఇది రిపీటెడ్గా చేసుకొని ఈ నగరం మొత్తాన్ని కూడా సేఫ్, ఒక హెల్తీ సిటీగా ఉంచేందుకు అందరం ట్రై చేస్తాం. దీనికి మెడికల్ టెస్ట్ ఏముండదు, బ్లడ్ టెస్ట్ ఏముండదు. ప్రాథమికంగా కలయబడే సిమ్టమ్స్ ద్వారానే దీన్ని ప్రాథమిక అంచనా వేస్తాం. ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే ఫారెన్ విదేశీ ప్రయాణంతో సంబంధాలు ఉన్నాయా, ఉన్న తర్వాత కూడా వాళ్ళకు దగ్గు, జలుబు, జ్వరము ఈ సిమ్టమ్స్ ఉన్నాయా, విదేశీ ప్రయాణం లేకున్నా ఈ సిమ్టమ్స్ ఉన్నాయా. ఒక 4-5 ఆప్షన్ తీసుకున్నాం మేము. విదేశీ ప్రయాణం ఉండి ఈ సిమ్టమ్స్ వస్తే వాళ్ళను సస్పెండ్ చేస్తాం, విదేశీ ప్రయాణం ఉండి ఏం లేకపోతే గిట్ట వాళ్ళు ఇంటికే పరిమితం చేస్తున్నాం. ఒకవేళ విదేశీ ప్రయాణం లేకుండా ఇంటికే ఉంటే, ఉండి లక్షణాలు ఉంటే కూడా వాళ్ళు ఇంటికే పరిమితం చేస్తున్నాం. ఇది తప్పగానే ఏం లేదు. ఒకవేళ విదేశీ ప్రయాణం ఉండి ఇలాంటి సిమ్టమ్ ఉంటే డెఫినెట్గా హెచ్ఎల్లో వాడు షిఫ్ట్ చేస్తాం. హెచ్ఎల్ వాడు షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ అబ్జర్వేషన్ పడినాలో ఒకవేళ సిమ్టమ్స్ ఉండి బయట ఉండేటప్పుడు అప్పుడు గాంధీ హాస్పిటల్కు షిఫ్ట్ రిఫర్ చేస్తాం. సో ఎక్కువ శాతం దీన్ని ఐసోలేషన్ ఉంచడే బెస్ట్. ఏకాంతంగా ఉండి వాళ్ళను అబ్జర్వేషన్ పెట్టడమే మెయిన్ ట్రీట్మెంట్. వాళ్ళని ఇమ్మీడియట్గా ఎవరైతే వాళ్ళు రెగ్యులర్ సస్పెండ్షన్ అందరూ కూడా పంపించినాం పట్నాలో ఇంట్లో సీఏ గారు, ఎవరైతే వాళ్ళు తిరుగుతుండగా మనం లేకుండా వాళ్ళు ఇంటికి ఆరోగ్యం అని చెప్పాం కదా, ఇంటికే చేస్తాం, క్వారంటైన్ చేస్తాం. నేను వైసం నేను అదే చెప్తున్నా, మేము ఇమ్మీడియట్గా ఎంత క్షుణ్ణం చేసినా వాళ్ళు దొరకబట్టే అవకాశం ఉండదు. నేను అందుకే చెప్తున్నాను, మీరు సామాజిక బాధ్యత, ఈ నగరం మనది, మీరు సెల్ఫ్గా సామాజిక బాధ్యత ఫీల్ కావాలి. ఈ నగరం మనది, నా ద్వారా కొంతమందికి ఇబ్బంది కాకూడదు అని మనసులో ఉండాలి. రేపు పొద్దున మన కుటుంబ సభ్యులకి అటాచ్ అవుతుంది. అందుకే ఇది సామాజిక బాధ్యత తీసుకొని వాళ్ళు ప్రభుత్వం సహకరించమని మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే కదా, నిర్బంధం చేసి వాళ్ళు దొరకబట్టి లోపలేసే పరిస్థితి లేదు కదా, సామాజిక బాధ్యత. దాంతో ఏమవుతుంది, ఇంకా రెవల్యూషన్ టైప్ వస్తుంది. సో అలాంటిది ఏంటంటే సామాజిక బాధ్యత దయచేసి ఇలాంటి లక్షణాలు ఉంటే ఇంటికే పరిమితంగా మంచి చెప్పి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. బయట తిరగకుండా మీరు అన్నట్టు బయట తిరిగిన వాళ్ళతో నాకే రాలేదు అని చెప్పి ఉంటే గిట్ట అది మంచిది కాదు. సో పబ్లిక్లో ఫ్రీగా తీసి పెట్టినట్టు అవుతుంది. జాగ్రత్తగా వహించాలి కంపల్సరీ, ప్యానే కాకుండా జాగ్రత్తగా వహించాలి.